చాలా కాలం క్రితం భారతదేశంలో ఒక సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు ప్రజలను అరికట్టడం నిమిత్తము ప్రజలను కంట్రోల్ చేయడం కొరకు మొదట గవర్నమెంట్ వారు కర్ఫ్యూను విధిస్తారు కర్ఫ్యూ అంటే పది మంది ఐదు మంది కలిసి తిరగకూడదు కర్ఫ్యూలో ఎవరైనా సరే ఆ కర్ఫ్యూలో ఒక్కళ్ళగా వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చేసుకోవడం తప్పించి ఒక నలుగురు ఐదుగురు గుంపుగా వెళ్తే పోలీసులు ఆపి అడుగుతూ ఉంటారు కర్ఫ్యూ నిర్వహిస్తారు రెండేది కర్ఫ్యూ కూడా కంట్రోల్ కాకపోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అదుపులోకి రాకపోతే కనిపిస్తే కాల్చివేత అనేటువంటి ఆ యొక్క వెపన్ ని గవర్నమెంట్ వారు ప్రయోగిస్తారు ఇది అందరికీ తెలిసినటువంటిది మొదటి కర్ఫ్యూ నిర్వహిస్తారు ఆ కర్ఫ్యూలో కనుక కంట్రోల్లోకి రాకపోతే ప్రజలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు ఆ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఫెయిల్ అయిపోయి ప్రజలు ఇంకా ఇష్టానుసారంగా తిరుగుతున్నారనుకోండి అప్పుడు షూటింగ్ ఆర్డర్స్ ఇస్తారు కనిపిస్తే కాల్చివేత షూట్ చేస్తారు అంతే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇంట్లోంచి ఎవరో బయటకు రావద్దు వస్తే కనుక షూటింగ్ ఆర్డర్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఒక క్రైస్తవ సహోదరుడికి వాస్తవానికి కనిపిస్తే కాల్చివేత అనేటువంటి విషయం తెలియదండి ఆ వ్యక్తి ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి అద్భుతమైన ఆరాధికుడు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఆయన జీవితంలో చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది బట్టి మందిరానికి బైబిల్ పట్టుకుని బయలుదేరిపోయాడు మందిరానికి బైబిల్ పట్టుకుని బయలుదేరిపోయాడు బయలుదేరిపోయి రోడ్డు మీదకి వచ్చేసాడు వచ్చేసేటప్పటికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనుకున్నాడు కానీ కనిపిస్తే కాల్చివేతను అనుకోలేదు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఈడేంటి ఇంత ధైర్యంగా వచ్చేసాడు పైగా వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్లో ఏం బాంబు ఉందో అని చెప్పి ఇంకేమీ ఆలోచన చేయకుండా షూట్ చేశారండి షూట్ చేసేటప్పటికి సుమారుగా నాలుగైదు బుల్లెట్లు వచ్చేసినాయి వచ్చేసేటప్పటికి ఆ వ్యక్తి బైబిల్ నిల అడ్డు పెట్టాడు ఆ బ్యాగ్ నిల అడ్డు పెట్టేటప్పటికి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వచ్చారు చచ్చిపడేమో అనుకున్నారు కానీ ఆ బైబిల్ని ఎప్పుడైతే చూడగానే ఆ నాలుగు బుల్లెట్లో మూడు బుల్లెట్లు తొంభై ఒకటో కీర్తనలోకి వచ్చి ఆగిపోయినాయి ఇలా తెరిచి అక్కడ ఉంది నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలెను అపాయి నీ ఒద్దకు రాదు నీ కన్ను రారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అక్కడికి వచ్చి ఆగిందట ఆ పోలీసు వాళ్ళు వచ్చి అడిగారు ఏమయ్యా ఏంట ఎప్పుడు వచ్చావంటే మందిరానికి వెళ్తానండి అంటేటప్పటికి వాళ్ళు చిన్నగా మందులించి ఆ వ్యక్తిని పంపించారు ఆ వ్యక్తి అంటాడు ఆ రోజు నన్ను కాచి కాపాడింది దేవుడే నిజంగా ఆ బుల్లెట్లు వచ్చి ఆ తొమ్మివట కీర్తన దగ్గర ఆగటం నిజంగా ఆ మాటలు నాకు ఎంతో ధైర్యం ఇచ్చి ఆ రోజు నేను రక్షించబడ్డానంటే ఆ రోజు నేను కాపాడబడ్డానంటే నా దేవుడే కారణం నా వ్యక్తి సాక్ష్యం చెప్పాడు ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రియ దైవ జనాంగమా ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ప్రియ ఎవనొచ్చాడా ఎవరి చెల్లి ఈ రాత్రి కాలసమ్యలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు ఇస్ని కాపాడేటువంటి వాడు కొనుక్కోడు నిద్రపోడు ఏ అపాయం నీ ఎందుకు రాదు దేవా దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను తప్పించేటువంటి వాడు ఆయన నీ జీవితంలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి నీ జీవితంలో నిన్ను తప్పించేటువంటి వాడు మరణం తప్పించుట ఏహో వైష్ణ దేవుని లేకుండా సెలవిస్తూ ఉన్నాయి అతడు నాకు ముర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతనికి తోడై ఉండేదను ఈ రోజున ఒక మాట శ్రమలో ఉన్నావా దేవునికి తోడుగా ఉంటాడు ఇబ్బందుల్లో ఉన్నావా దేవునికి తోడుగా ఉంటాడు దాని మీద అనేక పర్యాలు ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి అతను రక్షిస్తూ వచ్చాడు మరణానికి అతనికి ఒక్క అడుగు మాత్రమే దూరం ఉందట కానీ దేవాది దేవుడు మరణం నుంచి తప్పించాడు దావీదిని నిన్ను కూడా మరణం నుంచి తప్పించగలడు నీ గొప్ప ఆశీర్వాదాన్ని నీ ఆయన కలుగు చేయగలి వాడు